పరమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవల్ననియు ఆజ్ఞాపించెను. ఇలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. అపొస్తల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనము. మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకుని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటినీ పరిశీలించి చూస్తే వాళ్ల జీవితాలు కష్టసుఖాల కావడికుండలే. విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్ధుడైన అపోస్తులుణ్ణి శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగిరాలేదు. అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందకి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చేయవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది. పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురుచూసిన సమయాల గురించి, ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు, క్రూరమైన దెబ్బలు తినడము, వీటన్నిటి గురించి అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుపాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపెయ్యాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముణ్ణి తీసుకుని వెళ్ళడానికి ఏ నావా అందుబాటులో లేదు. ఎగిసిపడుతున్న అలలను నిమ్మలింపజేయడానికి ఏ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలు, సూచనలు ఏమీ జరగలేదు. కానీ ఒకడు తేలుతున్న కొయ్య దుంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకుని వడ్డీకి చేరవలసి వచ్చింది. ఏమీ దొరకని వాళ్ళు పళ్ళ బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది. మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే. దేవుని వాగ్దానాలు, దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటికి తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను
పెనవేస్తుంటాడు.